విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోట వలస గ్రామ పంచాయతీ పరిధిలోని 50 ఎకరాలలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతో ఎంఐజీ హౌసింగ్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామని బుడాచారి పర్సన్ ఇంటి పార్వతి తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. మా చైర్మన్ గారు ఇంటి పార్వతి మేడం, ఇప్పుడు మెయిన్గా మేము ఇక్కడ ఉడాలో మెయిన్ యాక్టివిటీస్లో ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఈ లేఅవుట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నామండి. దానికి గురుత తోట వలసలో ఒక 50 ఎకర్స్ ఐడెంటిఫై చేశాము. దానికి ప్రిలిమరీ పర్మిషన్స్ కదా గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఫర్దర్గా దానికి మనకి ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ కదా అపాయింట్ చేశారు ఎల్ఏఓ గారిని. సో ఫ్యూచర్లో ఇప్పుడు ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్గా మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి లేఅవుట్ ప్లాట్స్ కొనుక్కోవడానికి ఫెసిలిటీగా మనము ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తాం ఆల్ ఓవర్ ద స్టేట్. గూడాలో ఇప్పుడు మెయిన్గా 3 చోట్ల చేద్దాం అనుకుంటున్నాము. బొబ్బిల్లో, సాలూరు, పార్వతీపురం. బొబ్బిల్లో ల్యాండ్ ఐడెంటిఫై అయ్యి దీనికి ప్రిలిమినరీ అప్రూవల్స్ వచ్చాయి. ఇంకా సాలూరు, పార్వతీపురంలో మేము ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నాము. త్వరలో అది కదా మా నామ్స్ ప్రకారం అన్నీ బాగుంటే తీసుకుని మేము దాంట్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఇది మెయిన్గా 18 లాక్స్ ఇన్కమ్ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీగా ఇచ్చారండి. ప్రతి హౌస్కి ఒక ప్లాట్ ఇస్తారు, ప్లాట్ తీసుకో కొనుక్కోవచ్చు. తర్వాత దీనికి 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. తర్వాత ఏపీ స్టేట్ రెసిడెంట్ అయి ఉండాలి. తర్వాత దీనికి మనకు లేటెస్ట్గా ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కదా మనం ఇవ్వబోతున్నాం అండి. దీంట్లో లైక్ 60 and 40 ఫీట్ రోడ్స్ వస్తాయి, లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ డెవలప్ చేసి ఇస్తారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఇస్తాము, వాటర్ సప్లై ఇస్తాము. సో ఇట్లాగా అన్నీ మంచి ఫెసిలిటీస్తోని తక్కువ అంటే మనకి కాస్ట్ అయ్యి వర్కౌట్ చేయడానికి చూస్తున్నాం మేము. తక్కువకి నార్మల్ ఒక ప్రైవేట్ డెవలపర్ ఇచ్చే లేఅవుట్ రేట్ కంటే తప్పించి ఇవ్వడానికి మేము దీన్ని ట్రై చేస్తున్నాము. ఈ రేట్స్ ఇవన్నీ కదా స్టేట్ లెవెల్ కమిటీలో పెట్టి దాంట్లో అప్రూవల్స్ వచ్చి ఆ డెసిషన్ బట్టి మేము అనౌన్స్ చేస్తాం త్వరలో. సో దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ముందుగా మాకు వచ్చి మేము రిజిస్టర్ చేసుకుంటాము అనుకుంటే మేము బోర్డ్ ఆఫీస్లో మాకు ఆధార్ కార్డు అండ్ ఫోన్ నెంబర్ వచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకుని నోట్ డౌన్ చేసుకుని నెక్స్ట్ మాకు లాంచ్ డేట్కి మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం పర్సనల్గా కాల్ చేసి అందరికీ. సో ఈ లాంచ్ డేట్లో అప్పుడు కొనుక్కునేటప్పుడు 10% ఆఫ్ ద ఫీజ్ ఏదైతే ఫిక్స్ చేస్తారో గవర్నమెంట్ అది పే చేసి ఆన్లైన్ ఇది ఆఫ్లైన్లో వెళ్ళదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, అది ట్రాన్స్పరెంట్ వేలు అవుతుంది. సో ఆ 10% ఫీజ్ కట్టేసి వాళ్ళు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ 30% యాజ్ పర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ అండ్ ఇది మేము డేట్స్ అనౌన్స్ చేస్తాం వాళ్ళకి. సో పీరియడిక్గా వాయిదాల పద్ధతిలో వాళ్ళు పే చేసుకోవచ్చు. ఇది ఒక చాలా ఇయర్స్ తర్వాత ఇది ఒక మంచి ఫెసిలిటీతోనే వచ్చినందుకు మీరందరూ యూజ్ చేసుకుని అందరూ రిజిస్టర్ చేసుకోండి.